హాయ్ ఎవరీవన్, సురేష్ టెక్ ఛానల్కి స్వాగతం స్వాగతం. మీరు కనుక మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకుందాం. సో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది వచ్చింది. సో కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీ యొక్క మేనేజర్ మీ కాల్ చేసి ఏమని చెప్పాడు, అరే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, వెంటనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఎంట్రా అని చెప్పాడు. సో వెంటనే నువ్వు ఏం చేస్తావు, ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తావన్నమాట. సో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ చేసి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తావన్నమాట. అది ఎలా కనిపిస్తుంది ఇలా అనమాట. అంటే మీ కేసెస్లో అది డిఫరెంట్గా కనిపించవచ్చు, అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి. అయితే ఈ కేసులో మనకి ఈ విధంగా ఒక రెండు ఫోల్డర్స్ ఒక ఫైల్ వాడు క్రియేట్ చేసేసాడు అనుకుందాం. అయితే అక్కడికి 1 వీక్ తర్వాత వాళ్ళ యొక్క మేనేజర్ వచ్చి ఏం చెప్పాడు, ఈ ప్రాజెక్ట్ని గిట్లో పుష్ చేసే అన్నాడు. గిట్లో పుష్ చేసే అనగానే ఇక్కడ మనకి 2 థింగ్స్ ఉండాలన్నమాట. గిట్లో అంటే బేసికల్గా ఏంటి, ఒక రిపోజిటరీలో పుష్ చేయడం. సో దీని గురించి మనం ఇంతకుముందు ట్యూటోరియల్స్లో చాలాసార్లు డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మన లోకల్లో ఉండేటువంటి ఒక ప్రాజెక్ట్ని మన యొక్క గిట్ రిపోజిటరీలోకి పుష్ చేయాలి అంటే 2 థింగ్స్ మనకు ఉండాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే గిట్ ల్యాబ్ లేదా గిట్ హబ్ అకౌంట్ అనేది ఉండాలి, అందులో ఒక రిపోజిటరీ క్రియేట్ చేసి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ మన యొక్క లోకల్ ప్రాజెక్ట్ ఏదైతే మనం ఇప్పటివరకు డెవలప్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటున్నాం కదా మనం, సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేయాలి, గిట్ని ఇనీషియలైజ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మన లోకల్ ప్రాజెక్ట్ అదేవిధంగా గిట్ రిపోజిటరీ ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ని ఏర్పరచాలన్నమాట. ఆ విధంగా మన లోకల్ ప్రాజెక్ట్ని మనం గిట్ రిపోజిటరీలోకి పుష్ చేయగలం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒకవేళ గిట్ హబ్ అకౌంట్ అనేది లేదు అనుకుంటే, మనం ఇంతకుముందు ట్యూటోరియల్లో గిట్ హబ్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూసాం కాబట్టి మీరు ఒకసారి అది రిఫర్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేనేం చేస్తాను, మనం ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి గిట్ హబ్ అకౌంట్కి ఒక్కసారి నేను మూవ్ అయ్యి రిపోజిటరీస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటి, మనకు ఒక రిపోజిటరీ అయితే ఉండాలి కదా. సో కాబట్టి ఏం చేయాలనుకోని అంటే, ఇప్పుడు నేను ప్రజెంట్ అందులో ఉన్నాను, శాంపిల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక రిపోజిటరీలో ఉన్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలి, హోమ్ పేజ్లోకి వెళ్తాను. సో దీపక్ 203 ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది యాక్చువల్గా మన గిట్ హబ్ అకౌంట్. సో ఇందులో మనకి ఇక్కడ ఆప్షన్ చూసారా, రిపోజిటరీస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రిపోజిటరీస్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఒకవేళ కొత్త రిపోజిటరీ క్రియేట్ చేయాలి అంటే న్యూ. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, మనకు కావాల్సినటువంటి రిపోజిటరీ ఇద్దాం. బేసికల్గా ఏంటంటే ఇది మన ప్రాజెక్ట్ నేమ్ అని ఇస్తామన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, స్వీట్ బాక్స్ అనేటువంటిది వాళ్ళ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. సో కాబట్టి అది రిపోజిటరీ నేమ్గా ఇచ్చాను. ఇక్కడ మీకు ఆప్షనల్గా డిస్క్రిప్షన్ ఇవ్వాలి, అంటే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ ఇచ్చుకుంటాం. అదేవిధంగా అయితే ఇక్కడ మీ ప్రాజెక్ట్ అనేది పబ్లిక్ అంటే అందరికీ కనిపించాలా, లేదా ప్రైవేట్ అంటే కొంతమందికి కనిపించాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సిమిలర్గా మీరేంటంటే మీ ప్రాజెక్ట్ని రీడ్మీ అనేటువంటి ఒక ఫైల్తో ఇనీషియలైజ్ చేయాలనుకుంటున్నారా అనేది మీకు అడుగుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు అలా అనుకోవడం లేదు కాబట్టి ఏం చేస్తాను, క్రియేట్ రిపోజిటరీ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది, ఒక రిపోజిటరీ స్వీట్ బాక్స్ అనేటువంటి ఒక రిపోజిటరీ అనేది క్రియేట్ అయ్యింది. సో క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ అది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూసారా HTTPS URL, అదేవిధంగా SSH మీద క్లిక్ చేస్తే SSHకి సంబంధించినటువంటి URL అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది క్రియేట్ ఎ న్యూ రిపోజిటరీ ఆన్ ద కమాండ్ లైన్, లేదు అనుకుని అంటే పుష్ అన్ ఎగ్జిస్టింగ్ రిపోజిటరీ ఫ్రమ్ ద కమాండ్ లైన్. ఈ విధంగా ఏంటంటే మనకు కొంత కోడ్ని అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ ఏమనించింది, క్రియేట్ ఏ న్యూ రిపోజిటరీ ఆన్ ద కమాండ్ లైన్. ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూసారా ఏ విధంగా ఉంది, గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ రిమోట్, గిట్ పుష్, ఈ విధంగా డిఫరెంట్ కమాండ్స్ యూజ్ చేస్తే మన యొక్క లోకల్ ఫోల్డర్ని మనం ఈ రిపోజిటరీలోకి పుష్ చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, గిట్ బ్యాష్ ఓపెన్ చేద్దాం. సో గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది, ప్రాజెక్ట్స్ అనేటువంటి ఫోల్డర్లో స్వీట్ బాక్స్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ డైరెక్టరీ, మన యొక్క బేసికల్గా మన యొక్క ప్రాజెక్ట్ ఫోల్డర్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆ ఫోల్డర్లోకి మూవ్ అవుతున్నాను, సిడి స్వీట్ బాక్స్. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఇందులో ఉన్నాను కదా. ఇప్పుడు ఎల్ఎస్ చేస్తున్నాను, ఇందులో ఏ ఫైల్స్ ఉన్నాయి, ఇమేజెస్, అదేవిధంగా స్వీట్ బాక్స్ డాట్ HTML, అదేవిధంగా టెస్ట్స్ అనేటువంటి 3 ఫోల్డర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా చూసారా ఆ 3 ఎక్కడ ఉన్నాయి కదా, అంతకన్నా ఇంకేం లేవు. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, గిట్ ఇనిట్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, గిట్ ఇనిట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఏం చేస్తుంది అనుకోనంటే, మన ఎగ్జిస్టింగ్ లోకల్ ప్రాజెక్ట్లోకి గిట్ని ఇనీషియలైజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఎంటర్. ఏం చేసింది, ఇనీషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపోజిటరీ. ఇప్పుడు ఎల్ఎస్ చేద్దాం,
అయితే ఇక్కడ చూస్తే మనకి సేమ్ ఇంతకు ముందు ఉన్నటువంటి రెండు ఫోల్డర్లు అదేవిధంగా ఒక ఫైలే ఉంది. మరి కొత్తగా డిఫరెన్స్ ఏం రాలేదు అనుకోని అంటే ఇక్కడ టూ డిఫరెన్సెస్ వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసుకుంటే మాస్టర్ అనేటువంటిది ఒకటి క్రియేట్ అయ్యింది, అదేంటంటే డిఫాల్ట్ బ్రాంచ్ అనమాట. దాని గురించి బ్రాంచింగ్ కాన్సెప్ట్లో నేను వేరేగా చెప్తాను. ఇప్పుడైతే ఇది డిఫాల్ట్ బ్రాంచ్ అనేది గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏం జరిగింది అంటే మీరు ఒక్కసారి ఎక్కడికి వెళ్తే చూసారా డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ అనేది మనకి క్రియేట్ అయిందనమాట. ఎప్పుడు ఎప్పుడైతే మనం గిట్ ఇనిట్ అని కొడతామో ఆటోమేటిక్గా మనకి డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుందనమాట. అండ్ ఈ ఫోల్డర్ అనేది మన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని ట్రాక్ చేయడం కోసం ఉపయోగపడుతుందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన యొక్క ఫైల్స్ని యాడ్ చేయడం అనమాట. అయితే ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం. దానికన్నా ముందు జస్ట్ క్లియర్ చేస్తున్నాను. గిట్ స్టేటస్ అది మనకు చెప్తుంది ఏమని, అన్ట్రాక్డ్ ఫైల్స్, కొన్ని అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి వాటిని యాడ్ చేయాలి అని చెప్తుంది. సరే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, గిట్ యాడ్. ఇప్పుడు ఏం చేయొచ్చు అనుకోనంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఇమేజెస్ స్లాష్ అదేవిధంగా స్పేస్ స్వీట్ బాక్స్ అంటే ఎలా అంటే ఈ విధంగా పేస్ట్ స్లాష్ అదేవిధంగా స్వీట్ బాక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఓకే స్పేస్ ఇచ్చి స్వీట్ బాక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఈ విధంగా మీరు కొట్టచ్చు అనమాట. అలా కాకుండా ఏం చేయొచ్చు అనుకోనంటే ఇన్నిసార్లు మీరు కొట్టకుండా గిట్ యాడ్ స్పేస్ ఇచ్చి డాట్ అని కూడా ఏమవుతుంది అనుకోనంటే మీ ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని ఏవైతే ఇప్పటి వరకు యాడ్ అవ్వలేదో అవన్నీ కూడా ఏం జరుగుతాయంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి అనమాట. అంటే రికర్సివ్ యాడ్ అంటారనమాట దీన్ని. సో కాబట్టి ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు గిట్ యాడ్ డాట్ అని కొడుతున్నా. సో ఇప్పుడు ఏమైంది అనేది గిట్ స్టేటస్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏమయ్యింది, ఇంతకు ముందు ఉన్నటువంటి యొక్క ఫైల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏమయ్యాయి అంటే స్టేజ్ అయ్యాయి అన్నమాట. సో స్టేజ్ అంటే ఏంటి అనేది ఇంతకు ముందు ట్యూటోరియల్లో మనం డిస్కస్ చేసాం. సో ఒకసారి అవన్నీ ట్యూటోరియల్స్ చూసి మీకు అర్థమైపోతుంది అనమాట. అయితే ఇప్పుడు ఏం జరిగింది, మనం యాడ్ చేసామన్నమాట. సో యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, వాటిని కమిట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కమిట్ చేయాలి కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక్కసారి క్లియర్ చేసి గిట్ కమిట్ అని చెప్పేసి నేను ఎంటర్ కొడతానమాట. సో ఎంటర్ కొడుతున్నప్పుడు ఇక్కడ మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఇంతకుముందు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని కన్ఫిగర్ చేసుకోకపోతే ఏమవుతుంది అనుకోనంటే మీకు బై డిఫాల్ట్గా విఐ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇంతకుముందు ట్యూటోరియల్స్లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని కన్ఫిగర్ చేసి ఉంటే మాత్రం మీకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, గిట్ కమిట్ ఎంటర్ కొడతాను. ఓకే, నాకైతే ఏమైంది, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు సో ఇక్కడ నేను ఇప్పుడు కమిట్ మెసేజ్ని ఇచ్చుకోవచ్చు. సో ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను ఇనీషియల్ ఇక్కడ ఏం చేస్తాను ఏదో ఒక మెసేజ్ని ఇస్తానమాట. సో నేను చూసి ఇనీషియల్ కమిట్ అనేది ఒక మెసేజ్ ఇచ్చేసి జస్ట్ సేవ్ చేసి ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేస్తే ఏమవుతుంది, కమిట్ అనేది సక్సెస్ అయిపోయింది అనమాట. తర్వాత ఏం చేయాలి అనుకోనంటే గిట్ రిమోట్ యాడ్. దీని అర్థం ఏంటి అనుకోనంటే ఇప్పుడు ఏంటంటే మనం సర్వర్ నుంచి కోడ్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు సర్వర్కి మనం కోడ్ని పుష్ చేయాలి. పుష్ చేయాలి అనుకోనంటే ఆ సర్వర్ ఎవరు దాని గురించి మనకు తెలియాలి. సో ఆ సర్వర్ని మన యొక్క సిస్టంలో సెటప్ చేయాలి. కాబట్టి ఏం చేస్తామనుకోనంటే గిట్ రిమోట్, ఎందుకంటే అది రిమోట్ లొకేషన్లో ఉంది కదా. సో గిట్ రిమోట్ యాడ్, ఇప్పుడు దాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. గిట్ రిమోట్ యాడ్ అని చెప్పేసి ఆ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తామన్నమాట. కానీ ఆ యూఆర్ఎల్ ఇచ్చే ముందు ఏం చేస్తాము అనుకోనంటే ఆ సర్వర్కి మనం ఒక నేమ్ ఇస్తామన్నమాట. అయితే డిఫాల్ట్గా చాలామంది దీన్ని ఆరిజిన్ అని ఇస్తారనమాట. గిట్ రిమోట్ యాడ్, చూసారా గిట్ రిమోట్ యాడ్, ఇక్కడ ఒక నేమ్ ఇస్తున్నారు కదా. ఇది డిఫాల్ట్గా చాలామంది ఆరిజిన్ అని ఇస్తారనమాట. కాకపోతే ఇక్కడ మనం మనకి ఇష్టం వచ్చినట్టు నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఇచ్చేసి మనం ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. యూఆర్ఎల్ ఏంటి, మన యొక్క HTTPS యూఆర్ఎల్ అనమాట. ఇక్కడ ఉంది చూసారా యూఆర్ఎల్ యూఆర్ఎల్ అనమాట. సో ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఈ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నాను అనమాట. ఓకే, కాపీ చేసి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ పేస్ట్ అనమాట, ఎంటర్. సో ఇప్పుడు ఏం చేసాము, ఈ కమాండ్ యూజ్ ఏంటి అనుకోనంటే మనం సర్వర్ని మన యొక్క లోకల్ సిస్టమ్కి లింక్ అప్ చేసామన్నమాట. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో మన దగ్గర ఉన్నటువంటి కోడ్ని మనం అక్కడికి పుష్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే
స్వీట్ బాక్స్ అనేటువంటి ఒక రిపోజిటరీ క్రియేట్ చేశాను. కానీ ఇందులో ప్రాజెక్ట్ ఏం లేదు, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఏం లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాము అనుకోని అంటే మన దగ్గర ఉన్నటువంటి లోకల్ ఫోల్డర్ని అక్కడికి పుష్ చేస్తున్నాం అనమాట. సో పుష్ చేయాలి అంటే ఏం చేయాలి, గిట్ పుష్ మైనస్ యు ఆరిజిన్ మాస్టర్ అనమాట. అయితే ఇక్కడ మైనస్ యు అంటే ఏమిటి అంటే అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ వచ్చేటువంటి ట్యూటోరియల్స్లో డిస్కస్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, సింపుల్గా గిట్ పుష్ మైనస్ యు ఆరిజిన్ మాస్టర్ అనేది కొడదాం. అయితే మీరు ఇక్కడ మైనస్ యు ఇప్పుడు కొట్టకపోయినా వర్క్ అవుతుంది, మీరు ఒకసారి కొట్టకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడైతే గిట్ పుష్ మైనస్ యు ఆరిజిన్ మాస్టర్ అని కొడతాను. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్, ఓకే, గిట్ పుష్ మైనస్ యు పెడదాం, మైనస్ యు ఆరిజిన్ మాస్టర్. మాస్టర్ అంటే ఏంటి, మనం మాస్టర్ బ్రాంచ్లోకి పుష్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, మన యొక్క ప్రాజెక్ట్ అనేది గిట్ రిపోజిటరీలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ చూసారా, టూ ఇక్కడ మనకి వచ్చింది, ఇది మన గిట్ రిపోజిటరీ కదా, సో ఇందులోకి వెళ్ళిపోయింది అని చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం. చూసారా, రీఫ్రెష్ చేస్తే ఏమైంది, ఇమేజెస్ టెస్ట్స్ స్వీట్ బాక్స్ డాట్ హెచ్టిఎంఎల్. చూసారా, మన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ ఇమేజెస్ టెస్ట్స్ స్వీట్ బాక్స్. అది మీకు ఒక డౌట్ రావచ్చు, డాట్ గిట్ అనేది ఎందుకు వెళ్ళలేదు అంటే డాట్ గిట్ అనేది వెళ్ళదు. డాట్ గిట్ అనేది మీ యొక్క లోకల్ ఫోల్డర్లో ఉంటుంది, మీ యొక్క ఫైల్స్ అనేది ట్రాక్ చేస్తుంది అనమాట. అది ఎప్పుడు కూడా మన సర్వర్లోకి పుష్ చేయమన్నమాట, అండ్ ఆటోమేటిక్ అది పుష్ అవ్వదు. అండ్ ఇప్పటి వరకు మనం ఏం చేసాం, మన యొక్క లోకల్ ఫోల్డర్కి గిట్ని సెటప్ చేసి మనం సర్వర్కి పుష్ చేసామన్నమాట. దీన్ని ఏమంటారు అనుకోనంటే, మన లోకల్ ఫోల్డర్కి గిట్తో ఇనీషియలైజ్ చేసి పుష్ చేయడం అంటారనమాట. ఓకే, మనం ఏమేమి స్టెప్స్ చేసాం, గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ కమిట్, అదేవిధంగా రిమోట్, అండ్ ఫైనల్గా మనం దాన్ని పుష్ చేసామన్నమాట. ఓకే, ఏం జరిగింది, ఫస్ట్ మన వర్కింగ్ డైరెక్టరీ అంటే మన యొక్క ప్రాజెక్ట్ వర్కింగ్ డైరెక్టరీలోకి వచ్చింది. ఆ తర్వాత దాన్ని యాడ్ చేయడం వల్ల ఏం జరిగింది, ఆ తర్వాత దాన్ని యాడ్ చేయడం వల్ల స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళింది, తర్వాత గిట్ కమిట్ చేయడం వల్ల లోకల్ రిపోజిటరీలోకి వెళ్ళింది, అండ్ ఫైనల్గా అదేంటి, గిట్ హబ్లోకి వెళ్ళింది అనమాట. అయితే మీకు ఇక్కడ ఈ గిట్ వర్క్ ఫ్లో అనేది అర్థం కాకపోతే, ఇంతకుముందు ట్యుటోరియల్లో మనం గిట్ వర్క్ ఫ్లో గురించి డిస్కస్ చేసాం, అది ఒకసారి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.